నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రెడ్మీ ఏ త్రీ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది అనమాట సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అయితే చేస్తాను అండ్ నా ఒపీనియన్ కూడా చెప్తాను భావి చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే కంపల్సరీ లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి అనమాట సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రెడ్మీ ఏ త్రీ స్మూత్ అండ్ స్టైలిష్ అన్నమాట సో లుక్స్ వైజ్ ప్రీవియస్ రెడ్మీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కంటే రెడ్మీ ఏ వన్ కానీ ఏ టూ కంటే కూడా రెడ్మీ ఏ త్రీ స్టైల్ కానీ డిజైన్ కానీ కెమెరా కట్టడం కానీ చాలా లుక్ వైజ్ చాలా డిఫరెంట్గా ఉంది అవి ఇక్కడ రింగ్ కట్టడంతో పాటు చాలా నాకైతే బాగా నచ్చింది అండ్ ఇక్కడ టాప్ మీరు కార్నర్లో చూసుకుంటే సేల్ స్టార్ట్స్ ఆన్ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అనేది అయితే అఫీషియల్గా మన వాళ్ళు మెన్షన్ చేసిర్రు నేను చేసే టైంకి స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది కిందికి హైలైట్స్కి వెళ్ళిపోదు సో ఇక్కడ హైలైట్ చూసుకుంటే ప్రీమియం హాలో డిజైన్ నైన్స్ రిఫెస్ తో పాటు కూడా వస్తుంది సిక్స్ జిబీ ర్యామ్ వేరియండి త్రీ జీబీ రామ్ వేరియం ఉంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ జీ ర్మ్ ఉంది ఫైవ్ మిలియా బ్యాటరీ విత్ థర్ చార్జర్ కోరింగ్ గ్లాస్ త్రీ ప్రొడక్షన్ గా మెన్షన్ చేసారు ఇక్కడ స్మార్ట్ ఫోన్ త్రీ కలర్స్ వస్తుంది ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ కలర్ తర్వాత చూసుకుంటే లేక్ బ్లూ కలర్స్ తో పాటు కూడా వస్తుంది రిఫ్రెష్ వస్తుంది మంచి రిఫ్రిజరేటర్ పాటు కోరింగ్ గోరేలాగా ప్రొడక్షన్ ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వస్తే వన్ జీబీ దాకా మీరు స్టోరేజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి సైడ్ ఫింగర్ ప్రిక్స్ అండ్ సార్ కెమెరా చూసుకుంటే ఎయిట్ మెగా పిక్సెల్ కెమెరా ఫైవ్ పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తే ఇక్కడ ఏ కెమెరా ఇచ్చిర్రు ఫొటోస్ డీసైడ్ కొనేవి ఫైవ్ థౌసండ్ కెమెరా బ్యాటేవి టెన్ మార్ట్స్ ఛార్జర్ ఇన్ ద బాక్స్ అనమాట సో బాక్స్ లో పట్టిన టెన్ మార్ట్స్ ఛార్జెస్ అన్ని కూడా ఇచ్చేసిరే సో ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవడం మాత్రమే సిక్స్ జీబీ రామ్ వన్ టూ వేరే దాకా అయితే తొమ్మిది వేల మూడు వందలు ఉంది ఇక్కడ మన వాళ్ళు కొన్ని డిస్కౌంట్స్ ఆఫర్స్ ఏవైతే పెట్టారో అవి అవైల్ చేసుకోవచ్చు ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఇంతమంది మాట్లాడుకోవడం త్రీ కలర్ వేరియంట్స్ వస్తుంది లేక్ బ్లూ కలర్ మిడ్ నైట్ బ్లాక్ కలర్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట సో త్రీ కలర్ వేరియంట్స్ వస్తుంది అండ్ ఆల్సో స్టోరేజ్ వేరియన్స్ టైప్లో కూడా వస్తుంది ఇది హైయర్ వేరియంట్ వస్తారు కదా సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ జిబీ స్టోరేజ్ వస్తారు కదా ఇంత ముందు చెప్పుకున్నట్టు తొమ్మిది వేల మూడు వందలకు వస్తుంది ఫోర్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరే వస్తారు కదా ఎనిమిది వేలు ఉంది ఎనిమిది వేల మూడు వందలు త్రీ జీబీ రామ్ ఫైవ్ జీబీ స్టోరే వేరే వస్తారు అయితే రమా ఏడు వేల మూడు వందలు ఉంది సో ఇక్కడ మనకి స్టోరేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి థౌసండ్ రూపీస్ అండ్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట అవి నా ఒపీనియన్లో బెస్ట్ స్వీట్ స్పాట్ ఏంటంటే ఫోర్ జీబీ ర్యామ్ వేరే తీసుకోండి సరిపోతుంది ఎయిట్ జీబీ ర్యామ్ సారీ ఎయిట్ థౌసండ్ టూ నైన్ నైన్ రూపీస్కి వస్తుంది అమ్మాట ఫోర్ జీబీ ర్యామ్ జీబీ స్టోర్ అండి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే నేను అనుకుంటున్నాను అండ్ లుక్ వైజ్ అంతా కూడా బాగుంది సో ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంట ఇక్కడ ఫ్లిప్కార్ట్లో అయితే మనం వాళ్ళు ఆల్రెడీ లిస్టింగ్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసినాము లిస్టింగ్స్ పడ్డాయి ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు కానీ పర్చేస్ చేసుకున్నప్పుడు ముందే అప్డేట్ ఏంటంటే మన వాళ్ళు సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీజ్ అని చెప్పి ట్వంటీ నైన్ రూపీస్ అయితే మీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి ఇక్కడ కూడా కలర్ వేరియంట్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి స్టోరేజ్ వేరియంట్ కానీ లేకపోతే ర్యామ్ వేరియంట్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ మంచి విషయం ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిరే ఇక్కడ కింద చూసుకుంటే మైక్ అండ్ సి పోర్ట్ ఇచ్చారు పైన మీకు త్రీ పాయింట్ జాక్ అండ్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేసిర సైడ్లో చూసుకుంటే సిమ్ స్లాట్ పవర్ బటన్ దాంతోపాటు పికప్ ఎడ్జెన్సర్ వాల్యూమ్ రొకర్ తో పాటు కూడా వచ్చింది ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క లుక్స్ డిజైన్స్ అవన్నీ కూడా బాగున్నవి నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది స్మార్ట్ ఫోన్ చూస్తే మాత్రమే బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అయితే అనిపిస్తుంది నాకు స్పెసిఫికేషన్స్ ఏందన్న అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూద్దాం సో కల్ త్రీ కలవేట్స్ గురించి చూపించారు సో మీరైనా హీలియో జీ థర్టీ సిక్స్ ప్రాసెసర్తో పాటు వస్తుంది సో ఈ ప్రాసెసర్ ఒక మాట చెప్పుకోవాలంటే కొంచెం పాత ప్రాసెసరే మన వాళ్ళు కొంచెం ఇంక్రీజ్ చేయాల్సింది కానీ పర్లేదు బై ఓకే నడిచిపోతుంది బేసిక్ టాస్క్లో కూడా నడిచిపోతుంది ఇది ప్రాసెసర్ అనమాట సో మైక్రోజీ కార్డ్ సపోర్ట్ సో టూ సిమ్ స్లాట్స్ ఒక హెచ్జీ కార్డ్ పెట్టుకోవచ్చు వంటివి దాకా ఎక్స్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట స్టోరేజ్ వంటివి దాకా డ్యూయల్ సిమ్ సపోర్ట్స్ ఉన్నాయి డెడికేటెడ్ స్లాట్స్ కూడా ఉన్నాయి నెట్వర్క్ చూసుకోవచ్చు ఫోర్ జీ బ్యాటరీస్ అవన్నీ కూడా బాగానే డిస్ప్లే సిక్స్ సిక్స్ డిస్ప్లే నైన్ డేస్ రిఫ్షేట సెవెన్ ట్వంటీ ఫీ రిజర్వేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట సో హెచ్డి రిజర్వేషన్తో పాటు కూడా వస్తుంది బుల్డ్ డిజైన్ చూసుకుంటే మీకు వెయిట్ కొంచెం చేంజ్ ఉందన్నమాట రెండింటికి డిఫరెన్స్ ఉంది ఇక్కడ మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసారు వెయిట్ వచ్చేసరికి అయితేనేమో మిడ్ నైట్ బ్లాక్ లేక్ బ్లూకి వచ్చేసరికి అయితే వన్ నైంటీ నైన్ గ్రామ్స్ ఉంది అదే ఆలివ్ గ్రీన్కి వస్తేసరికి వన్ నైంటీ త్రీ గ్రామ్స్ ఉందన్నమాట వెయిట్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆలివ్ లెదర్ టెక్స్చర్ పీవీ ఆలివ్ గ్రీన్ వస్తుంది ఇది గ్లాస్ బాడీతో పాటు వస్తుంది అనమాట మిడ్ నైట్ బ్లాక్ అండ్ లేక్ బ్లూ ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ పాయింట్స్ అనమాట టైప్ సిపోర్ట్ తో పాటు వస్తుంది అండ్ ఛార్జర్ చూసుకుంటే టెన్ ఛార్జర్ ఛార్జర్పై ఈ టైంలో ఇక్కడ టెన్ వాట్స్ ఛార్జర్ ఇచ్చాడు కంటే ఎయిటీన్ వాట్స్ ఇచ్చిండే బాగుండేది ఎయిటీన్ వాట్స్ ఛార్జర్ సపోర్ట్ ఇచ్చింటే బాగుండేది మాక్సిమం కానీ ఏమంతా ఎక్స్పెక్ట్ కూడా ఏం చేయలేము ఎన్ని కంటే ఫైవ్ థౌసండ్ కెమెరా బ్యాటరీతో పాటు వస్తుంది అండ్ ఎయిట్ ఏ ఏఐ కెమెరా కెమెరాతో పాటు వస్తుంది సెల్ఫీ ఫైవ్ ఫైవ్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ సెన్సార్ చూసుకుంటే అంబియం లైట్ సెన్సార్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఇది సాఫ్ట్వేర్ ద్వారా నడిచేది ప్రాక్సిమిటీ సెన్సార్ అన్నమాట యాక్సి వస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది సైడ్ మాట ఫింగర్ ప్రింట్ సెన్సార్ బేసిక్ ఏవైతే కంపల్సరీ కావాలో అవే ప్రొవైడ్ చేస్తారో హెడ్ ఫోన్ జాక్ మూనో స్పీకర్స్ వస్తున్నాయి ఏదైతే మనం ఇక్కడ స్టార్టింగ్ లో చూపించినా కదా సో ఇక్కడ హెడ్ ఫోన్ జాక్ అండ్ మోనో స్పీకరు టైప్ సి పోర్ట్ అండ్ మైక్స్ మైక్ అనమాట మైక్ హోల్ నెక్స్ట్ లొకేషన్ చూసుకుంటే జీపీఎస్ ఎయిట్ జీబీస్ గ్లూనోస్ బడ్జెట్స్ గ్యాలరీస్తో పాటు వస్తుంది బ్లూటూత్ బడ్జెట్ ఫైవ్ పాయింట్ త్రీ అండ్ వైఫై ఫైవ్తో పాటు వస్తుంది సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే డెవలప్ అనేది వైఫైస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట సో ఇవే బేసిక్గా స్పెసిఫికేషన్స్ అనమాట స్మార్ట్ ఫోన్కి పెద్దగా ఏమైతే ఎక్స్పెక్ట్ చేయలేము బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కదా సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలన్నా అంటే బై పర్చేస్ చేసుకోవచ్చు మంచి స్మార్ట్ ఫోనే నా ఒపీనియన్లో వాల్యూ ఫర్ మనీ ఎందుకంటే పదివేల లోపల వస్తుందో ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళకైతే మంచి ఆప్షన్ నేను రికమెండ్ చేసిన మాత్రం ఫోర్ జీబీ హండ్రెడ్ జీబీ చదివే తీసుకోమని చెప్తాను స్పేస్ వేరియంట్ అయితుంది త్రీ జీబీ రామ్ సిక్స్ ఫోర్ జీబీ స్టోర్ వేరియంట్ కూడా ఉంది అది మీకు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది అది అవాయిడ్ చేయండి అండ్ సిక్స్ జీబీ రామ్ హండ్రెడ్ జీబీ స్టోర్మెంట్సరికి అయితే మీకు తొమ్మిది వేల మూడు వందలకి వస్తుంది దాన్ని కూడా అవాయిడ్ చేయండి ఎందుకంటే తొమ్మిది వేలకి వెళ్తారంటే ఇంకో వెయ్యి చేస్తే మీకు పదివేలకి కొన్ని మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి అవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట సో స్కిప్ చేయమని చెప్తే అంటున్నాను అంతే అనమాట ఈ వీడియోకి నా ఒపీనియన్ ఫైనల్గా ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియం బాగుంటుంది అనేసి అయితే నా అడ్వైస్ అనమాట సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా సో బే ప్రాసెస్ కొంచెం పాత ఉన్నా సరే కూడా స్పెసిఫికేషన్ పరంగా ప్రైస్ పరంగా చూసుకుంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆబ్వియస్గా బడ్జెట్లో వస్తుంది కాబట్టి కొన్ని బోల్డ్ వేస్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అవన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసేసుకుంటే క్లీన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది నా ఒపీనియన్ డీసెంట్ స్మార్ట్ ఫోను బడ్జెట్లో చూసే వాళ్ళకి ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఆప్షన్ లాకైతే నాకు కనిపిస్తుంది మీరేమనుకుంటారు కొంటరా కొనరా అనేసి కింద కామెంట్ అయితే చేయండివి అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూత వాళ్ళందరికీ థ్యాంక్స్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం